రాయలసీమ నేత బైరెడ్డి రాజశేఖర రెడ్డి రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. రాయలసీమ పరిరక్షణ సమితి పేరుతో పోరాటం చేసిన బైరెడ్డి కొద్ది రోజుల క్రితం దాన్ని రద్దు చేశారు. అప్పట్లో బైరెడ్డి టీడీపీలో చేరుతారు అనే ఊహాగానాలు జోరుగా వినిపించాయి. ఆ తర్వాత నుంచి సైలెంట్ అయిన బైరెడ్డి అనూహ్య పరిణామాల మధ్య కాంగ్రెస్ గూటికి చేరారు. పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి సమక్షంలో బైరెడ్డి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. అడిగినా కూడా గ్రామీణులను అడిగినా, చదువు రానటువంటి వాళ్ళని అడిగినా, చదువుకున్న వాళ్ళను, ఉద్యోగస్తులను, విద్యార్థులను, యువకులను అడిగినా ఎవరు చెప్పినా కూడా మాకు ప్రత్యేక హోదా కావాలని. దానివల్ల జరిగేటటువంటి బెనిఫిట్స్ చాలా ఉంటాయి, అనేక రకాలైనటువంటి సమస్యలన్నీ తీరుతాయి అన్నటువంటి ఒక గొప్ప ఆశతో డిమాండ్ చేస్తూ ఉన్నారు ప్రజలు. ఈరోజు ప్రత్యేక హోదా అంటే ఇది దేశం, పెద్ద దేశం ఇది. భారతదేశం అనేది చాలా పెద్ద దేశం, ఎన్నెన్నో సమస్యలు ఉన్నాయి. ఈ దేశాన్ని చుట్టుముట్టినటువంటి సమస్యలు, రైతుల సమస్యలైతేనేమి, యువకుల సమస్యలైతేనేమి, లేకపోతే మహిళల సమస్యలైతేనేమి, ఈ దేశంలో ఉన్నటువంటి అణగారిన వర్గాల సమస్యలైతేనేమి, మైనార్టీలు, ఎస్సీలు, ఎస్టీలు, అందరి సమస్యలు వాటన్నిటికంటే ప్రియారిటీ ఇస్తూ, దేశంలో ఎన్నో రాష్ట్రాలు ఉంటాయి, ఆ రాష్ట్రాల్లో ఉన్న సమస్యల కంటే ఎక్కువ ప్రియారిటీ ఇస్తూ మొదటి సంతకం ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇవ్వడం అన్నటువంటి అనౌన్స్మెంట్, కమిట్మెంటు అది నచ్చే నేను ఈరోజు మన కాంగ్రెస్ పార్టీలో చేరడం జరుగుతూ ఉంది. ఒకటి జరుగుతూ ఉంది, అంత డ్రామా, వీళ్లకు ఇచ్చే శక్తి లేదు, లేకపోతే వీళ్ళకి ఇచ్చేటటువంటి నంబరు లేదు. అన్నీ కలిపి పార్లమెంటు స్థానాలు ప్రత్యేక హోదా తెచ్చేటటువంటి బలం కాదు. అది ఇవ్వాల్సింది కేంద్రం. కేంద్ర ప్రభుత్వం ఖచ్చితంగా 2019లో కాంగ్రెస్ పార్టీ ఫామ్ చేయబోతా ఉంది.